నమస్కారం విహార న్యూస్ కు స్వాగతం నా పేరు మానస ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా స్వచ్ఛందంగా ముగిసిన బంద్ కోడిపందాల స్థావరంపై పోలీసుల తాడులు 12 మంది అరెస్ట్ వాహనాలు నగదు స్వాధీనం ఆరెంజ్ ట్రావెల్ బస్సు 28 మందికి గాయాలు ఆసుపత్రికి తరలింపు కన్న తల్లిని హతమార్చిన తనయుడు మధ్యస్థిమితం లేకపోవడం వల్లే ఈ చర్యకు పాల్పడ్డాడంటూ బంధువుల ఆరోపణ ప్రకాశం జిల్లా గుడ్లూరు పోలీస్ స్టేషన్ బరిదలోని శాంతినగర్ వద్ద ముందు వైపు వెళ్తున్న లారీని వెనకరించి వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదివేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 27 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం కావలి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. కృష్ణా జిల్లాలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏపీ బంద్ సందర్భంగా అమనగట్ట నాగాయలంక కోడూరు మోపిదేవి చెన్నపల్లి ఘంటసాల మండలాలలో వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. మరోవైపు అవనగట్టలో ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితం అవడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న బంద్ కొనసాగుతుంది. ఈ బంద్లో వామపక్ష పార్టీలు పాల్గొనగా రాష్ట్ర బంద్కు ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. మరోవైపు పట్టణంలోని వ్యాపార వాణిజ్య దుకాణ ధరలు స్వచ్ఛందంగా తమ మద్దతును తెలుపుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం తీవ్రతరం చేస్తామని పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చిన ఆదికార ప్రతిపక్ష పార్టీలు బంద్లో పాల్గొన్నారు. సిపిఐ నాయకులు కె రామకృష్ణ, సిపిఎం నేతలు పి మధు, వైఎస్ఆర్సిపి నాయకులు మరియు రాష్ట్ర ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. విశాఖ ఉక్కు నరేంద్ర మోడీ.
గుంటూరు జిల్లా బాపట్లలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుండి చీరాల గుంటూరు రహదారి మీద రాస్తారోకో నిర్వహించారు. బాపట్ల ఏరియా ఇన్ఛార్జ్ మేకల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ విధానాలను పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసే విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇంకా ఇతర రాజకీయ పార్టీలు మొత్తం కూడా రాష్ట్ర బందుకు పిలుపునిచ్చాయి. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఉక్కు పరిశ్రమను దక్షిణ కొరియాకి చెందిన పోస్కో కంపెనీకి అమ్మడానికి రంగం సిద్ధం చేశారు. ఈ యొక్క చర్యలనే వెంటనే విరమించుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా నరేంద్ర మోడీ గారు తెలుగు రాష్ట్రం పట్ల ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపిస్తున్నారు. నిధులు ఇవ్వటం లేదు, ఉద్యోగాలు ఇవ్వటం లేదు, పరిశ్రమలు ఇవ్వటం లేదు, ఏమీ ఇవ్వటం ఆగం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ని. అందుకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై ఉక్కు పరిశ్రమ రక్షణకై ప్రతి ఒక్కళ్ళం కూడా ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ప్రజలకి ప్రజాస్వామిక వాదులకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా తలపెట్టిన రాష్ట్ర బంద్ సందర్భంగా పట్టణంలో అన్ని వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. రాష్ట్ర ప్రభుత్వ బంద్ కు సంఘీభావం ప్రకటించడంతో ఆర్టీసీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం కాజీపురంలో దారుణం చోటు చేసుకుంది. కని పెంచిన కన్నద్దలని అతి కిరాతకంగా రౌకలి పండుతో కొట్టి చంపాడు తనయుడు. మృతురాలు అరుణ తనయుడు హరీష్ కుమారుడి మతస్థిమితం సరిగా లేకపోవడం వల్లే తన తల్లిపై దాడికి పాల్పడ్డాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక పిలుపు మేరకు పీలేరులో బంద్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ నుండి బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు, ఏఐటియుసి అధ్యక్షుడు చిన్న ఎల్లప్పలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ముక్కోటి ఆంధ్రుల దిక్కులు పికటిల్లేలా నినదించారు. 32 మంది ప్రాణత్యాగంతో 62 మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలతో సాధించుకున్న ఆంధ్రుల ఆత్మ గౌరవ, ప్రత్యేక హోదా, విభజన హామీలు, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, రాజధానికి నిధులు, ఆంధ్రాకు ప్రత్యేక హోదా లాంటి హామీలను ఇస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందంటూ ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఇప్పటికే పార్లమెంట్ లోను రాజ్యసభలోను బిల్లులు ఆమోదించారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమని అనేక పోరాటాలు చేసి 32 మంది బలిదానాలు పలుకుని పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కుని ఈరోజు అదాని అంబానీలకు చౌక ధరకు అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం
చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తా ఉంది దీనికి అడ్డుకోవడానికి ఈ రాష్ట్రంలో అన్ని రకాల రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ట్రేడ్ యూనియన్లు అన్ని రకాల ప్రజా సంఘాలు కలిపి ఈ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర బంద్ జరుగుతాంది ఈ రాష్ట్ర బంద్ను ఇప్పటికే ప్రజానీకమందరూ కూడా పాల్గొని విజయవంతంగా కొనసాగిస్తున్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా ఈ సమస్య మీద పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఈ రోజు రాష్ట్ర బందే జరుగుతుంది ఈ రాష్ట్ర బందే కాకుండా రేపు విశాఖ ఉక్కును ప్రవేశించిన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ప్రజా సంఘాల తరఫున కృష్ణా జిల్లా పామరు మండలం నాగపట్నం వద్ద 5 ఎకరాల వరి కుప్పలు ఉద్దగ్ధమయ్యాయి. పామరుకు చెందిన కౌలు రైతు సజ్జా గణేష్ కు చెందిన వరి కుప్పలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వామపక్షాలు బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా కృష్ణా జిల్లా పామరులో బంద్ నేపథ్యంలో స్వచ్ఛందంగా షాపులు విద్యా సంస్థలు మూసివేశారు. ప్రభుత్వం కూడా బంద్కు సంఘీభావం తెలపడంతో వామపక్షాల నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు గురించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ రాజమండ్రిలో విజయవంతమైంది. రాష్ట్ర బంద్ కు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించగా ఆర్టీసీ బస్సులు నిలిపివేయడం, దుకాణాలు, షాపింగ్ మాల్, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో ఉద్యోగులు, కార్మికులు కూడా ఈ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
విశాఖ హక్కు విశాఖ హక్కు విశాఖ హక్కు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు నష్టాలతో నడుస్తూ ఉంది ఈ రోజు అయితే అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ యాజమాన్యం కానీ ఉద్యోగులు కానీ శ్రమించి ఈ ప్లాంట్ అభివృద్ధి తీసుకొచ్చారు. మన ఏకైక ఆంధ్రదేశంలో ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటే. రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత భారీ పరిశ్రమ మనకి ఇదే మిగిలింది. ఓకే, దీన్ని కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పరిశ్రమను ప్రైవేటీ పరం చేశారు. ఈ ప్రైవేటీ పరమ చేసింది ఎవరి కోసం? గుజరాతీ వారి కోసం, అలాగే ఫాక్స్పో వాళ్ళ కోసం. ఒకప్పుడు భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడితే ఈనాడు వెస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి దక్షిణ విధంగా గుజరాత్రీయులు ఈ యొక్క భూభాగాన్ని ఈ యొక్క 32 మంది విద్యార్థుల యొక్క బలిదానం అందరి యొక్క కృషి వల్ల విశాఖలో స్టీల్ ప్లాంట్ సాధించుకోవాలి. అది అయితే ఒక పరిస్థితిలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన వస్తే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని వ్యతిరేకించారు. స్టీల్ ప్లాంట్లుగా పరిరక్షించుకోవాలని అంతుల చేత తెలుగుదేశం సిపిఐ సిపిఎం ఆంధ్రదేశం అందరూ కూడా విశాఖ మంత్రిలో ఆంధ్రుల రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి నక్కిల్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 32 మంది ప్రాణత్యాగంతో 66 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూమిని విశాఖ ఉక్కు కోసం ఇవ్వడం జరిగిందంటూ మరోసారి ఆయన గుర్తు చేశారు. పేద మధ్యక తరగతి కుటుంబీకులకు, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు రుణభారంగా మారినటువంటి పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు కూడా తక్షణమే తగ్గించాలని, జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్మిక వర్గం అంతా కలిపి విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు పరిశ్రమను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా, ఐఎన్టీసీ ద్వారా. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో సిఐటియు సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ సింగరాయకొండ మండలంలో బంద్ పాటించారు. విశాఖ ఉక్కు 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవం అంటూ 2 లక్షల విలువ చేసే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోస్కో కంపెనీకి 26,000 కోట్లకి అమ్మడం దారుణమంటూ లాభాల్లో ఉన్న కంపెనీని నష్టాల సాకుతో చెప్పి అమ్మడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకుని ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలంటూ వామపక్ష నాయకులు మోడీపై ధ్వజమెత్తారు. నవయువకుల ప్రాణ త్యాగాలతో సాధించుకోబడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని నేడు ఢిల్లీ పెద్దలు విదేశీ కంపెనీ అయినటువంటి ఫోక్సో కంపెనీకి అతి కారు చౌకగా 2 లక్షల కోట్ల ఖరీదు చేసేటువంటి పరిశ్రమని 26,000 కోట్లకి
अम्मा की प्रयत्न चस्ता दुर्मार्गम चर्यग भाव इवा राष्ट्र बंद जो राष्ट्र मोतम जयप्रद बंद सक्स दांट भागने सिंगलाकोट पटना पूर्ति 100% बंद सक्स मेमंदर धन्यवाद नष्ट ऊपि अम्मका प्रधानमंत्री गारे रूल सूट प्रश्न के प्रभुत्चि 5000 कोट्ल इवा दाने विव 2 लक्षल कोट्ल इंता एन लाभा परश्रम ने चौक अम्मत इवा नष्ट एवर वाले कार्मिक वस्तना मी वस्तना इंत नाण्यम उपन तैयारे परश्रम की सोंत गन केटाइव प्रभुत् भावस्ना विशाख उक्कु परश्रम की सवत गटाइचि दी नष्ट ऊपर लाभा पयन विधा केन्द्र प्रभुत्म चर्यल एट परस्थित आंध्र हक साधन विशाख उक्कुनि प्रईवेट परम चयबोमेजेस्तूरो राष्ट्र व्याप्त जो बंद जो मन विशाख उक्कु आंध्र हक अने कार्यक्रम आंध्र बंद जो कार्यक्रम की संपूर्ण मन वैएसआर कांग्रेस पार्टी तरफ प्रति वैएसआर ट्रेड यूनियन नायक कार्यकर्त कार्मिक सोदर बंद को मदत प्रभुत्म तरफ बस बंद चेयर जरिए प्लस कार्यक्रम में वैएसआर कांग्रेस पार्टी ट्रेड यूनियन पागन जरूर प्रभुत् भारत प्रभुत्म मोडी चुनाव पेतन आंध्र प्रदेश मीद आये कनुबड़ी मन विशाख उक्कु आंध्र हक अने दाँ प्रवेटीकरण चेयरने निनाद अतना काबटे दी मन अंदर खंडी मिगता पार्टी नायक कार्मिक सोदर प्रजा प्रजा संघलू बंद को पीपनी बंद ने पूर्ति मदत दी विजयवंत अंदर मन वैएसआर ट्रेड यूनियन तरफ धन्यवाद प्रत्येक आंध्र प्रदेश की इंकोक उक्कु कर्मागार इव्वाल मन मुख्यमंत्री गारु डिमांड परिस्थितुल्लो ఉన్నదాన్ని తీసేసేటువంటి తరుణంలో ఉన్నటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా అందరూ బుద్ధి చెప్పాలని కూడా మేము అందరం కోరుకుంటూ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో కోడిపంతల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో 12 మంది అరెస్ట్ కాగా 13 వాహనాలు సీజ్ చేసి వారవద్ద నుండి 18,000 నగదును స్వాధీనం చేసుకున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పెదపడలో సిఐటియు సిపిఎం సిపిఐ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు ఈ రాస్తా రోకోతో ట్రాఫిక్ స్తంభించగా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర బంద్ని నిర్వహిస్తా ఉన్నాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర బంద్ జరుగుతా ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లా పెదపడలో కూడా ఈ బంద్ను నిర్వహించడం జరుగుతా ఉన్నది ఈ రోజు విశాఖ ఉక్కు పరిశ్రమల్ని కారు చౌకగా అంటే 2 లక్షల కోట్ల విలువగలిన ఆంధ్ర రాష్ట్రాని తలమానిక లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమని కేవలం 5000 కోట్ల రూపాయలకి ఒక విదేశీ కంపెనీన పోస్కో కంపెనీకి కారు చౌకగా అమ్మేయాలని చెప్పేసి ఇవాల కేంద్ర మీ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాబట్టి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఇవాల వామపక్షాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర బంద్ విజయవంతమైంది కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి
మేము ప్రైవేటీకరణ ఆపేస్తాం అని చెప్పి చెప్పే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం। ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా తలపెట్టిన రాష్ట్ర బంద్ సందర్భంగా మైలవరలో టీడీపీ నాయకులు కార్యకర్తలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు। మరోవైపు సిఐటియో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడీ డౌన్ డౌన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నిరసన ర్యాలీని మైలవరం పురవైతులో నిర్వహించగా ర్యాలీలో సిఐటియో నాయకులు ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు। వార్తను ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి। విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపు, రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా స్వచ్ఛందంగా ముగిసిన బంద్। కోడి పందాల స్థావరంపై పోలీసుల తాడులు, 12 మంది అరెస్ట్, వాహనాలు నగదు స్వాధీనం। కొట్టిన ఆరెంజ్ ట్రావెల్ బస్సు, 28 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు। కన్న తల్లిని హతమార్చిన తనయుడు మధ్యస్థిమితం లేకపోవడం వల్లే ఈ చర్యకు పాల్పడ్డాడంటూ బంధువుల ఆరోపణ। విహారీ న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి మరలా ప్రసారమయ్యే విహారీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।